మాకు సమయం ఇవ్వాలి. యాంటీ డిఫెక్షన్ లా గౌరవ ప్రతిపక్షం అధికారంలో ఉండేటప్పుడు తయారు చేయడమని మీ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష. 1967లో భారత ప్రజాస్వామ్య చరిత్రలో జరిగినటువంటి సంఘటన బేస్ గా తీసుకుంది. ఇక్కడ కొంత చరిత్ర కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఆర్ఎంఎల్ఏ ఒకే దినంలో హీ చేంజ్డ్ ఇన్ 3 పార్టీస్. దాని వల్ల ప్రజాస్వామ్యం గురించి గౌరవ సభ్యుడు మాట్లాడుతూ ఆ ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగినటువంటి అంశంగా మీ ద్వారా తెలియజేస్తూ ఆనాటి ప్రభుత్వం 1985లో యాక్టివ్ ప్రివెన్షన్ చట్టం తెచ్చింది అధ్యక్ష. ఆ చట్టంలో అధ్యక్ష మీరు పన్ను తీస్తే 2 నిమిషాల్లో ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు కూడా మీ ముందు 1 నిమిషంలో చదువుతాను అధ్యక్ష. టు ప్రివెంట్ పొలిటికల్ డిఫెక్షన్ దిస్ లా వాజ్ మేడ్ ఇన్ 1985 అండ్ ఇన్సర్టెడ్ ఇన్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష. అధ్యక్ష వాట్ ద లాస్ ఇస్, ఎందుకంటే గౌరవ సభ్యులు కొత్తగా మరి ఎన్నికయ్యారేమో, మరి లెజిస్లేచర్స్ మే చేంజ్ దేర్ పార్టీ. ఎందుకు నేను ఇది ఉటంకిస్తున్నానంటే ఆయన కర్ణాటక ప్రభుత్వంలో కర్ణాటకలో ఇటీవల జరిగినటువంటి సంఘటన ఆయన ఉటంకించారు అధ్యక్ష. ఆయన సంతృప్తి ఎవరిది ఫాల్ట్, ఎవరిది తప్పు, ఎవరు ఏం చేయాలనేటువంటి విషయంపై ఇక్కడ నేను క్లారిటీ వస్తున్నటువంటి అవసరం యాజ్ లా మినిస్టర్ గా నాకు ఉంది అధ్యక్ష. అధ్యక్ష లెజిస్లేటర్స్ మే చేంజ్ దేర్ పార్టీ వితౌట్ ద రిస్క్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ అధ్యక్ష. అధ్యక్ష ద లా ఆల్సో అలౌస్ ఏ పార్టీ టు మెజర్ విత్ ఆర్ ఇన్ టు అనదర్ పార్టీ ప్రొవైడెడ్ దట్ అట్లీస్ట్ 2/3 మెజారిటీ ఆఫ్ ద లెజిస్లేటర్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెజర్ అధ్యక్ష. అధ్యక్ష ఎవరైనా ఈ లాని అతిక్రమిస్తే, ఇఫ్ ఎనీ వన్ డస్ against the law, violating the law, the presiding officer, it means the speaker, you, respectable speaker sir, has to take decision in disqualifying of the judicial review adjection. Sir, the law doesn't specify time period for the presiding officer to decide on a disqualification adjection. అధ్యక్ష ఈ ప్రీసాన్నితో ఈ చట్టం తయారు చేసింది గౌరవ ప్రతిపక్షం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దానికి అందరూ సపోర్ట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఈ చట్టాన్ని యాంటీ డిఫెక్షన్ లాన్ని మిస్యూజ్ చేసినటువంటి పాపం మీరు ఒక పార్టీకి అంటగంటే ఇది సరైనది కాదని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం గురించి మన మహానుభావులు గౌరవ సభ్యులు అధ్యక్ష గారు అలాగే సార్ అధ్యక్ష క్షమించాలి, ఎందుకంటే అసలైనటువంటి విషయం కర్ణాటక రీసెంట్ గా మనకు జరుగుతుంది. స్పీకర్ సార్, స్పీకర్ సార్, అధ్యక్ష, స్పీకర్ అని అధ్యక్ష ఆరోపిస్తున్నారు దీనిపై తన ద్వారా గౌరవ సభ్యులకు ప్రశ్నించదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష కర్ణాటకలో బీజేపీ ఎక్కించుగా ఉండడానికి వాళ్ళు చేసినటువంటి కుటిల ప్రయత్నాలు, అప్రజాస్వామ్యమైనటువంటి ప్రయత్నాలు, అవినీతికరమైనటువంటి ప్రయత్నాలు మనకి ఈ సభకే కాదు ఎవరు భారతదేశ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం కదా. ఈ మధ్య అక్కడ ప్రభుత్వం పాలన చేస్తుందా లేకపోతే అధికారం కాపాడుకోవడానికి ప్రభుత్వం కార్యాపం చేస్తుందా మీ ద్వారా గౌరవ సభ్యులు గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష మనకు తెలుసు విధాన పక్షపాతంతో ఏదైనా పార్టీ పాలన చేయగలుగుతుందని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు 13 మంది శాసనసభ్యులు అక్కడ రాజీనామా చేస్తే మైనార్టీలోకి వెళ్తే అటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించమని కోరుకోవటం ఎంతవరకు న్యాయం అనేది మీ ద్వారా సభ్యులకు నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అక్కడ మా పార్టీకి సంబంధించి 105 మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మెజారిటీ పార్టీ కర్ణాటక అసెంబ్లీలో మా పార్టీ ఉంది అధ్యక్ష. అలాంటప్పుడు మీరు ఎవరికి అవకాశం ఇవ్వాలో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పుపట్టడానికి ప్రతిపక్ష కానీ ఇంక ఎవరు కానీ ఏ విధమైన అవకాశం ఉందని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్షగా. అధ్యక్ష చివరిగా 1 నిమిషంలో గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు ఒక మంచి సూచన చేశారు సార్. ఈ రోజు భారతదేశం అంతా దాన్ని ఆహ్వానిస్తుంది. సభ్యులు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నారు. ఇటీవల మా ప్రధానమంత్రి అధ్యక్ష గారు కేబినెట్ సమావేశమే కాకుండా పార్టీ సమావేశానికి ఇటీవల ఒక పబ్లిక్ మీటింగ్ లో కూడా 2 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. దాన్ని మీ ద్వారా సభ్యునికి భారతదేశానికి సర్వ తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఎవరైనా
ఒక పార్లమెంట్ సభ్యుడు గాని ఒక లెజిస్లేటర్ గాని పార్టీకి రాజీనామా చేయాలని అమీన్ ఆ పార్టీ నుంచి జంప్ చేయాలని అనుకున్నట్టు క్లిక్ చేయాలంటే ఆ పార్టీకి తప్పనిసరిగా రాజీనామా చేయాలని ఒక అధ్యక్ష ఏ అధ్యక్ష 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 ఒక ఇంపార్టెంట్ ఒక విధానపరం అధ్యక్ష ఒక విధానపరం అధ్యక్ష మా ప్రధానమంత్రి గారు మా క్యాబినెట్ ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది పబ్లిక్ మీటింగ్ లో కూడా మా ప్రధానమంత్రి చెప్పారు భారతదేశమే కాకుండా ప్రపంచమంతా హర్షించింది అధ్యక్ష ఏంటంటే ఏ విభాగం ద్వారా ఎవరైతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోయి ఆ పార్టీని అధికారంలో లేకుండా చేస్తారో మరలా ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలకైన ఖర్చులో ఆ వెళ్ళినటువంటి ఆ విభాగం వారు ఖర్చు భరించాలని కూడా మేము ఒక ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష ఇటువంటి సంస్థలతో ఈ ప్రభుత్వం వెళ్తుంది దానికి మీకు ఖర్చు ఉంటే అధికారం ప్రతిపక్ష వారు ఖర్చు ఉంటే హెల్ప్ చేయండి సార్ మేము వెళ్తాం అందువల్ల ప్లీజ్ కంప్యూట్ సార్ ఓన్లీ వన్ మినిట్ మాకు ఇప్పుడు ఎవరు మా పార్టీలోకి రావాల్సినటువంటి అవసరం లేదు సార్ మాకు భారత ప్రజలు హైయెస్ట్ మెజారిటీ ఇచ్చారు 2000 ఇచ్చారు సార్ మాకు మేము ఇప్పుడు మిగతా పార్టీని సంస్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష వారు చూసుకోండి వారు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో ఆ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వారు చేస్తున్నటువంటి పార్టీ ప్రణాళికలు పార్టీ ఫిరాయింపులు వాళ్ళు చక్కదిద్దుకోమని ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తూ మీ ద్వారా దయచేసి ఒక విషయం గుర్తుకొస్తుంది అధ్యక్ష ఇఫ్ నాట్ కన్విన్స్ టు కన్ఫ్యూజ్ అన్నటువంటి పదము గుర్తుకొస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు ఆయారాం గాయారాం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రతి గౌరవనటువంటి మంత్రి గారు చాలా చక్కగా సభను తప్పుదో పట్టించారు అధ్యక్ష ఆయన ఏ పార్టీ నుంచి గెలిచారు అధ్యక్ష ఆ విషయం చెప్పనండి ఆయన వేరే పార్టీ నుంచి గెలిచి అదేవిధంగా మంత్రి పదవుకు ఆ యొక్క ప్రభుత్వం ఆయనకు ఆశ చూపితే ఆయన ఈరోజు సభలో గొప్పగా వేదాలు వదిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఈ విషయాన్ని నేను సభా నుంచి తీసుకొస్తున్నాను అధ్యక్ష వీరు పార్టీ ఫిరాయింపు గురించి చెప్పారు అధ్యక్ష 2003 91 రాజ్యాంగ సభ ద్వారా మా ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ యొక్క ఫిరాయింపు చట్టాన్ని తీసుకొస్తే ఆ రోజు సభ నుంచి వాకౌట్ చేశారు అధ్యక్ష ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఫిరాయింపు చట్టం పైన వాకౌట్ చేసి సభ నుంచి వెళ్ళిపోయారు ఈ రోజు సభలో నీతులు మాట్లాడుతున్నారు అధ్యక్ష అదే విధంగా వీళ్ళు యాంటీ డిఫెక్షన్ లో ఎక్కడెక్కడ ఏం చేశారంటే గోవాలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళకు ముడుపులు ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోశారు అధ్యక్ష అదేవిధంగా కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పక్కన మీదతో డబ్బులు ఇచ్చి కనుగోలు చేసి కేవలం అక్కడ అవిశ్వాస తీర్మానంలో ఆ పార్టీ అసెంబ్లీలో ఓడిపోయింది అధ్యక్ష అదేవిధంగా బీహార్లో అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కూడా కోదాలిగా ప్రకటించారు అధ్యక్ష అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్వాల్ ప్రభుత్వాన్ని కూడా అక్కడ కూలదోయడానికి ప్రయత్నించారు అధ్యక్ష అదేవిధంగా తిరిగి ప్రభుత్వం అక్కడ సుప్రీంకోర్టు బిల్లకు ఎప్పుడైతే ఆ సుప్రీంకోర్టు బిల్లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందో అప్పుడు ముక్కు మీద చెంపలేసుకున్నారు అధ్యక్ష ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం అధ్యక్ష దయచేసి మీరు యాంటీ డిఫెక్షన్ లా గురించి ఆయనం గాయడం గురించి దయచేసి వేదాలను సభతో వరించకండి మీరు ఇప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టే సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి మా పార్టీ ఉంది కాబట్టి ధైర్యం ఉంటే తప్పు ఉంటే ఇప్పుడే ప్రవేశపెట్టండి అధ్యక్ష ఖచ్చితంగా మేము సపోర్ట్ ఇస్తాం అధ్యక్ష
ఇక్కడ నుండి పార్లమెంట్ సభ్యులు మరియు మంత్రుల సభ్యుల యొక్క ప్రతి ఒక్క రాజకీయ చరిత్ర నా చేతిలో ఉంది అధ్యక్ష. ఎవరు వంశ ప్రాంత రాజకీయాల్లో వచ్చారు, ఎవరు సామాన్య కార్యకర్త నుంచి ప్రధానమంత్రి స్థాయికి వచ్చారు, ఎవరు సాధారణ వ్యక్తిత్వం నుంచి పైకి వచ్చారు, ఎవరు తల్లిదండ్రులు లేక వంశ తీసుకొచ్చారో ఇక్కడ క్లియర్ గా ఉంది అధ్యక్ష. మీకు సమర్పిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇక తర్వాత ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని నమ్మి, ఎందుకంటే ఎమ్మెల్యేలు కొన్నారు, ఎంపీలు కొన్నారు, ప్రభుత్వం పొందుతాం కదా అధ్యక్ష. ఎన్నికల్లో మాకు ఓట్లు వేయలేదంట అధ్యక్ష, ఏమీ లేదు మాట్లాడదు కాబట్టి మాట్లాడదు అధ్యక్ష. ఇక రెండవది, మీరు వెళ్ళిపెట్టండి మేము మద్దతిస్తాము, మీరు మద్దతిస్తే పాస్ అవుతుంది అధ్యక్ష, మెజారిటీ సభ్యులు మద్దతిస్తే అవుతుంది. సో మేము విశ్వసనీయంగా ఉన్నాం, ప్రజలకు ఏది కావాలో చేస్తామన్నాం, చేశామో చేస్తున్నామో చేస్తామని ఇందాకే చెప్పా అధ్యక్ష. దానివల్ల ఎప్పుడో గుర్తున్న విషయాన్ని లాక్కుంటూ అదే క్రమంలోనే అధ్యక్ష, ప్రజాస్వామ్యబద్ధంగా సభ నిర్వహించి ప్రజలకు ఏం కావాలో అది చేయండి అని అనేసి సూచనలు ఇవ్వడం మానేసి అది చేయలేదు చేస్తున్నాం అధ్యక్ష. చెప్పాం మీకు, ఎందుకంటే మా మంత్రుల్లో 33 కాదు 60% మంత్రులు మహిళా మంత్రులు అధ్యక్ష. అయ్యా నలుగురు మంత్రుల్లో ఇద్దరు, ఐదుగురు మంత్రుల్లో ఇద్దరు అధ్యక్ష, ఐదుగురు మంత్రులు అధ్యక్ష. అధ్యక్ష ఏదైనా మహిళలకు సంబంధించి నువ్వు పోతే నీ కొడుకు, నీ కొడుకు పోతే నువ్వు కొడుకు, నీ కొడుకు ఇలా వాళ్ళే వస్తుంది అధ్యక్ష. ఇక్కడ మా ప్రభుత్వంలో అధ్యక్ష ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తారో, ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తారో వారికి అధికారం జరిగింది. అంతే తప్పింది కానీ ఈసారి నువ్వు, ఈసారి నీ కొడుకు, ఆ తర్వాత ఇవ్వడం లేవు అధ్యక్ష. మేము ప్రజారాజ్య పరిపాలన చేస్తాము, ప్రజలకు ఏది కావాలని చేస్తాము, ప్రజలతో మళ్ళీ అధికారం వస్తాము. మీరు చూస్తూ ఉండండి, భవిష్యత్తులో ఈ పార్టీ మాత్రమే దేశంలోని అందరి మనల్ని పొంది ఇంకొకసారి మీ అధికారం కలగానే బాగుంటుంది అధ్యక్ష, కలగానే ఉంటుంది. ఖచ్చితంగా మేము ప్రజాన్ని ప్రతిపాదిస్తాం, మీ చేత శుభాశాలు చెప్తాము. గమనించలేదు చివరి సభలో మీ పార్టీ అధ్యక్షుడు వచ్చి నన్ను గౌరవించలేదాడు, ఎందుకంటే నా పంది వచ్చిందండి. మీ పార్టీలోనే గౌరవ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి, రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఆయన సారైపోయినారు కదా, ప్రధానమంత్రి అంటే అంత గౌరవం వచ్చింది ప్రతిపక్ష నాయకుడికి. అంటే ఇది వ్యక్తిగతం కాదు అధ్యక్ష, పరపరాబద్ధంగా మేము చూపించినటువంటి చొరవ ప్రజల యొక్క అనుభవం విధానము వారిని కూడా కాకపోతే ప్రజలు చూస్తున్నారు మీరు నిద్రపోతున్నారా ప్రతిపక్షాలు, మీరు అధికారులు ఇవ్వచ్చు ఇవ్వకూడదా, జస్టిస్ చేస్తూ ఇక్కడ మాట అధ్యక్ష. అంతేగా వాస్తవాలు వారి దేశంలో గుండెలో పరిగెడుతున్నాయి, ఏమంటే ఏమంటున్నాయి, కానీ వాస్తవాలు అంటే వారికి తెలుసు అధ్యక్ష. ఇంకొకసారి సభ విషయాలు మాట్లాడదక్ష, వారికి తెలుసు చెప్పాలి కదా. మా ఎదురుగా ప్రతిపక్ష నాయకులే వచ్చిన కౌలు వచ్చిన అధ్యక్ష, వారిని చెప్పండి అధ్యక్ష. అలాగే ప్రతి సభ్యునికి ఈ విషయం అర్థం అధ్యక్ష, భవిష్యత్తులో ప్రధాన నిర్మాణ మీ సూచనలు తీసుకుంటూ మీ సలహా మేరకు పరిగణిస్తూ ప్రజల కోసము, ప్రజల కోసము, ప్రజల కోసము నిరంతరము పాటుపడేది ప్రజాస్వామ్య నిర్మాణ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సర్వంతమైన విషయాల్లో తేదీలతో సహా అనేటువంటిది చాలా ముఖ్యమైన వాటి బాగా ముందుకొస్తున్నారు. రెండోది బడ్జెట్ కేటాయింపు కూడా మొత్తం ఎంత బడ్జెట్ చక్కగా ఇచ్చిందో జరిగింది. అయితే ఇది అభిచేటి యాక్ట్ అవసరం. అయితే ఈ స్క్రిప్ట్ వెన్ అయిన తర్వాత ప్రజెంటేషన్ ఇద్దాం కోసుకుంటే ఇది ప్రజెంటేషన్ చాలా చక్కగా ఉంది అనడానికి కేవలం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చేయడం అనేది సాధ్యమైనటువంటి బాగా స్పష్టంగా కనబడుతుంది సార్. ఈ ప్రజెంటేషన్ ఇతరులు విమర్శించడం కాదు కానీ మిగతా ఏ సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఇంత చక్కగా ప్రజెంట్ చేయలేకపోవు. కాబట్టి సోషల్ టీచర్స్కు ఈ సమస్యల మీద మంచి అవగాహన ఉంటుంది కాబట్టి ఈ సమస్యను చక్కగా ప్రజెంట్ చేసినారు సార్, థ్యాంక్ యూ ఫర్ అంద. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు టచ్ చేయలేకపోయినాను, అది కొంత గమనించాల్సిన విషయం సార్. అన్ని రాష్ట్రాల నుంచి కేవలం సార్ వీటన్నిటికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మన జగదీష్ గారు ఏపీఎస్ఎస్ జిల్లా ప్రొవైడ్ చేయడం జరిగింది సార్, ప్రత్యేక ధన్యవాదాలు.
జ్ఞానంగా కనబడదు. ఎస్సీఆర్టీ వారి సౌజన్యంతో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇక్కడ వచ్చేసినటువంటి ఎస్ఆర్పీలకు రాజేందర్ గారికి అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎస్ఆర్పీ డిఆర్పీలతో ఇక్కడ నిర్వహించుకున్నటువంటి ఈ మాక్ పార్లమెంట్ చూస్తుంటే ఇంకా పార్లమెంట్లోనే నిజంగా ఉన్నామేమో అనేటువంటి ఫీలింగ్ తగ్గింది. మరి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. మరి అదే సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయేమో అనిపిస్తూ ఉంది. నిజంగా ఈ సర్వీస్ని మా జిల్లాలో వెస్ట్ గోదావరి డిస్టిక్లో పెట్టేందుకు కోర్స్ డైరెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు మేడం గారు. అటువంటి అవకాశం చాలా అడుగుగా వస్తూ ఉంటుంది. ఆ అడుగుగా వచ్చినటువంటి అవకాశంలో ఈ మాక్ పార్లమెంట్ నిర్వహించుకోవడం, మరి అప్పటికప్పుడు రాత్రి ప్రిపేర్ అయ్యే రాత్రి ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసి ఈరోజు మరి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీనికి స్టాండింగ్ ఓవేషన్ మనకి మనమే మీరు క్లాప్ కొట్టుకుంటే. మరి ఈ పార్లమెంట్ సెషన్ మొత్తం చూస్తే ఒక మాస్టర్ గారు కష్టంగా అనిపిస్తూ ఉంది. అందరూ మీరు అందరు కూర్చున్నారు, స్పీకర్ గారు కూర్చున్నారు, యూ వేణుగోపాల్ సార్ స్టాండింగ్ ఏంటంటే కే రామకృష్ణ సార్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఈయన మాట వింటేనంటే నాకు శ్రీ అచ్చెన్నాయుడు గారిని అచ్చిపుచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వండర్ఫుల్ సార్.